నమస్తే అండి, నేను జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే, మనము ఇంట్లో ఉన్న వాటితో చీడపీడల నివారణ, తర్వాత పెస్టిసైడ్ ఫెర్టిలైజర్స్ ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది. ఇది ఊరికే పెడుతూనే ఉన్న బోర్ ఫీల్ కాకండి, కాకపోతే నేను పాటించే టిప్స్ అన్నీ మీకు షేర్ చేయడం జరుగుతుందండి. మనకు మిద్దె తోటలో అనేక రకాలమైన మిద్దె తోటలో అనేక విధాలైనటువంటి పెస్ట్ వస్తూ ఉంటుంది. సమ్మర్లో ఒక రకము, వర్షాకాలంలో ఒక రకము, ఈ విధంగా మనకు పెస్ట్ అనేది వస్తూ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయడం ఎలాగా అనేది నేను ఈరోజు షేర్ చేయబోతున్నా. అదేవిధంగా మనం ఎయిర్ లేయరింగ్ మెథడ్లో ఒక మొక్క నాటాము, నేను మళ్ళీ అది మీకు షేర్ చేయడం జరిగింది లింక్. కొన్ని డౌట్స్ అడిగారండి మన వ్యూవర్స్, వాళ్ళందరి కోరిక మేరకు నేను ఆ డౌట్స్ కూడా నేను మీకు ఈరోజు క్లియర్ చేయబోతున్నాను. ఓకే అండి, ఈ వీడియో చివరి వరకు చూడండి, కంటెంట్ ఉంది, బాగుంది అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దండి, లైక్ చేయండి. ఓకే అండి, ఇది మనకు ఎయిర్ లేయరింగ్ మెథడ్లో మనం నాటుకున్న అంజీర్ ప్లాంట్ అండి. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో, ఇక్కడ అంజీర్ అయితే రెడీ అయింది. ఎంత బాగుంది చూడండి, అసలు నిజంగా ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఈ కలర్ చూడండి, ఇది పండిందండి. చూడండి పండుగ మారింది, కలర్ చూసారా ఎంత బాగుందో. కానీ మనం వెంటనే తెంపుకొని తినేయచ్చు, తిన్నదానికంటే వన్ డే మనం అంటే ఈరోజు మార్నింగ్ నేను తెంపితే ఈవినింగ్ అట్లా తింటే బాగుంటుందండి. ఎందుకంటే ఈ సొనా ఉంటుంది కదా, ఈ పాలు అన్నీ చూడండి, ఈడ పాలు లాగా వస్తాయి. ఇవన్నీ పోయిన తర్వాత తింటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. అయితే ఈ ప్లాంట్ గురించి నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను అండి. ఇది నేను ఎయిర్ లేయరింగ్ చేశాను. అడిగారు మన వ్యూవర్స్, అమ్మ మొత్తం కట్ చేయాలా ఒకవైపు అని. కొంత భాగం ఇక్కడ నుండి ఇక్కడికి మొత్తం కట్ చేసుకోవాలండి. ఒక భాగం మనం అంటుపెట్టి ఉంచాలి. మొత్తం అంతా తీయడం వల్ల పైన దానికి కావలసినటువంటి పోషకాలు అందవు. ఈ పైన ఉండేటువంటి ఇది, ఈ చర్మం అనేది కొంత భాగం అంటుకొని ఉండాలి. పూర్తిగా తీసేయొద్దండి, కొంత భాగం, ఎంత ఒక ఇంచ్ భాగం అంటే చిన్నగా ఇంత ఈ భాగం తీస్తే సరిపోతుంది. కొంత భాగం తీయండి, సగానికి కొంచెం ఎక్కువ తీయండి, సగానికి కొంచెం తక్కువ ఉంచండి. తర్వాత ఇంకొక డౌట్ అడిగారు, అమ్మ ఎలాంటి మొక్కలు అయినా మనము అంటుగట్టొచ్చా అని. ఎలాంటి మొక్కలైనా ఈ విధంగా ఎయిర్ లేయరింగ్ పద్ధతిలో మనం అంటుగట్టుకోవచ్చండి. తర్వాత ఏంటి అంటే, మనకు నచ్చిన వెరైటీ మన చుట్టాలింట్లో కానీ ఫ్రెండ్స్ ఇంట్లో కానీ పెద్ద మొక్కలు ఉంటే దానికి ఎయిర్ లేయరింగ్ మెథడ్లో మనము అంటుగట్టుకొని తెచ్చుకొని మన కుండీల్లో నాటుకున్నాం అనుకోండి, ఇలా చిన్న మొక్కలే మనకు కాతొస్తాయి. ఇంకొక డౌట్ అడిగారు, అమ్మ ఈ మొక్కలు పెద్దగా అవుతాయా? మట్టిలో పెడితే పెద్దగా అవుతాయండి. మట్టిలో పెడితే మామూలుగా పెద్ద వృక్షాలు ఎలా అంటే, దీని సహజ గుణం ఎలా ఉంటుందో అలాగే తయారవుతాయి. ఇవి ఎంతవరకు పెరుగుతాయో అంతవరకే పెరుగుతాయండి. సేమ్ మామిడి చెట్టుకు పెట్టవచ్చు మనం అంటూ, సపోటా పెట్టవచ్చు, కరివేపాకు, తర్వాత అది ఏంటి మన జామ మొక్క, ఇలా ఏ మొక్కలైనా అంటుగట్టుకోవచ్చండి. ఏవైనా మనం అంటుకట్టుకొని ఎయిర్ లేయరింగ్ మెథడ్లో తెచ్చుకోవచ్చు. ఏ సమయంలో అంటుకట్టుకోవాలి? ఇప్పుడు సమ్మర్ అండి, సమ్మర్లో అంటుకట్టకండి. ఎందుకంటే అవి చిన్న వేర్లు వస్తూ ఉంటాయి, వాటిని మనం ఈ వెదర్కి కాపాడడం కష్టమవుతుంది. కాబట్టి ఏంటంటే, ఒకవేళ ఇలా షేడ్ ఉందనుకోండి మీరు కట్టుకోవచ్చు. షేడ్ లేకుండా మాత్రం వర్షాకాలం మంచి సీజన్ అండి, చలికాలంలో కూడా మంచి సీజన్. ఎందుకంటే మనం ఎయిర్ లేయరింగ్ ఇక్కడ మనం అంటు కట్టిన తర్వాత అంటే కోకోపీట్ కానీ మట్టి కానీ మనం ఈడ చిన్న లేయర్ తీసి కట్టిన తర్వాత దానికి మనం మధ్య మధ్యలో కొంచెం వాటర్ తడుపుతూ ఉండాలి. వర్షాకాలం అనుకోండి ఆ ప్రాబ్లం ఉండదు మనకు, మనకి వర్షాలు పడుతూ ఉంటాయి, మనం తడిపినా తడపకపోయినా కూడా ఆ మొక్క చక్కగా వేర్లు రావడం జరుగుతుంది. అది తెచ్చి నాటుకున్న ఆ వెదర్ అనేది మనకు ఆ సమయంలో మొక్క నాటుకోవడానికి అంటే మట్టి తేమ కానీ వాతావరణం కానీ అన్నీ అనుకూలంగా ఉంటాయండి. వర్షాకాలంలో మీరు ఎయిర్ లేయరింగ్ చేసుకోండి. మన నర్సరీ వెళ్ళాలి, కొత్త మొక్కలు తేవాలి, ఇదంతా బాధ ఉండదు. చక్కగా మీరు ఎయిర్ లేయరింగ్ చేసుకోండి, మనకు ఒక
3 మంత్స్లో మంచి కొత్త మొక్క పళ్ళతో తయారవుతుందండి. మనకిది ఆల్మోస్ట్ 2 మంత్స్లో తయారవుతుంది, కానీ 1 మంత్ తర్వాతే మనకు వేర్లు రావడం స్టార్ట్ అవుతుంది. మనము 1.5 మంత్లో మనం నాటుకోవచ్చు, ఇంకొక 1 మంత్లో మనకు ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. నేనైతే ఇది చేసినప్పుడు చిన్న చిన్న పండ్లతోటే చేశాను, చక్కగా అవే పండ్లు అలాగే వస్తూ ఉన్నాయి. ఇంకా నేను చేసిన మొక్క ఇదండి చూడండి, ఇది నేను నర్సరీ నుండి తెచ్చిన మొక్క. దీనికంటే ఈ మొక్క ఎంత హెల్దీగా ఉంది చూడండి, చూసారా? దానికంటే ఇదే హెల్దీగా ఉంది. ఇది మదర్ ప్లాంట్ అండి, దీని నుండి నేను అంటుగట్టాను. ఇదెంత వీక్గా ఉంది చూడండి, అంటే ఎక్కువ చిగుర్లు లేకుండా. వీక్ ఏం లేదండి, బాగానే వస్తుంది, అయినా కూడా ఇట్లా పొడి పొడిగా ఎక్కువ ఆకులు లేకుండా ఉంది. ఇది చూడండి, ఇది మనం ఎయిర్ లేయరింగ్ చేసింది, చాలా చాలా హెల్దీగా ఉంటుందండి. మనము అంటుగట్టిన మదర్ ప్లాంట్ కంటే ఇది చాలా గ్రోత్ ఉంటుంది, ఫ్రూటింగ్ ఎక్కువ ఉంటుంది. చూడండి మీరే సాక్ష్యం, ఫ్రూట్స్ చూడండి, ఇది చూసారా ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి చూసారా. దీనికి చూడండి అయిపోయింది, ఒక్కటే ఉన్నదండి ఇది. మళ్ళీ కొత్త చిగుర్లు వస్తున్నాయి, మళ్ళీ మనకి కొత్త ఖాతా రావాల్సిందే చూడండి. కాబట్టి మన దగ్గర ఉన్న వాటితోటే మనకి ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చి మొక్క చనిపోతుందేమో ఎలా అనుకునే అప్పుడు మనం ఒక మొక్క నుండి 2-3 మొక్కలు ఈ విధంగా మనం తయారు చేసుకొని మిద్దె తోటలో పెంచుకోవచ్చండి. ఈ మొక్కలు చిన్న చిన్న కంటైనర్లోనే మనకు కాత వస్తుంది, చక్కగా ఇలా ప్రయత్నం చేయండి. ఇంకొకటి ఇప్పుడు ఈరోజు నేను మీకు షేర్ చేసేది ఏంటి అంటే, మనం రోజు అంటే 1 వీక్ 10 డేస్కో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటామండి. అందులో అల్లంది పొట్టు ఉంటుంది, వెల్లుల్లి పొట్టు ఉంటుంది. మనం ఏం చేస్తాం, కంపోస్ట్లో పడేస్తాం. అలా కాకుండా పెస్ట్ కంట్రోల్కి మనం దీన్ని లిక్విడ్ రూపంలో తయారు చేసుకోవచ్చు. చూడండి దీంట్లో నేను ఉల్లిపాయలు వేశాను, అల్లం పొట్టు అండి, వెల్లుల్లి పొట్టు, వెల్లుల్లిది కూడా ఉంది, చూపిస్తాను చూడండి. ఇది వెల్లుల్లి, ఇది నేను 3 డేస్ ఫర్మెంట్ చేశాను. ఇక్కడ చూడండి మీరు, నాది ఆనియన్ వైట్ కాబట్టి ఇది వైట్ కలర్లో చిక్కగా గంజిలాగా వచ్చిందండి చూడండి. నేను ఇది ఇప్పుడు ఇది ఫిల్టర్ చేస్తా. ఒక కప్పు వచ్చిందనుకోండి, దీనికి 3 టైమ్స్ వాటర్ కలపాలండి, 3 టైమ్స్ ఒక కప్పు. అంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఇది, చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మనం ఇందులో అల్లం వేసాము కాబట్టి మట్టిలో వేయకూడదండి, స్ప్రే మాత్రమే చేసుకోవాలి. మళ్ళీ ఇది వేస్టేజ్ అంతా మనం చక్కగా కంపోస్ట్లో కూడా వేసుకోవచ్చు. దీనివల్ల ఏంటి లాభము అంటే, అంటే చీడ, మొక్కలు కాషించే చీడ మనం నివారించుకోవచ్చు. ఇలా మొక్కలు ఫ్రెష్గా హెల్దీగా ఎదగడానికి వీలవుతూ ఉంటుంది. మనకు చీడ వల్ల ప్రాబ్లం అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం చీడ వస్తుంది. మనం ఒక నీమ్ ఆయిల్ పైన ఆధారపడ్డాం అనుకోండి, అది అలవాటు పడిపోతుంది, ఆ చీడ వెళ్ళదు, అంటే చీడ నివారణ కాదు. ఈ విధంగా రకరకాల అటువంటి మనము కషాయాలు ఫర్మెంటెడ్ జ్యూసెస్ చేసి మనం స్ప్రే చేస్తూ ఉంటే మొక్కలు హెల్దీగా ఎదుగుతాయండి. ఇప్పుడు అందులో చూడండి, నేను వెల్లుల్లి వేశాను, అల్లం పొట్టు వేశాను, వెల్లుల్లి పొట్టు వేశాను, ఆనియన్ పొట్టు వేశాను. ఇవన్నీ మనం తినేవే, మనం స్ప్రే చేసిన వెంటనే కూడా కూరగాయలు కట్ చేసుకొని మళ్ళీ మనం తినొచ్చు, దానివల్ల మనకు నష్టం ఏం లేదు. అదే నీమ్ ఆయిల్ రెగ్యులర్గా మనం స్ప్రే చేస్తూ ఉంటాం. నీమ్ ఆయిల్లో కంపల్సరీ సోప్ లిక్విడ్ కలపాలి, కలపండి, నీమ్ ఆయిల్ కరగదు. అందుకని నీమ్ ఆయిల్ ఎప్పుడో ఒకసారి మనం స్ప్రే చేయడానికి చూడాలి. ఇటువంటి కషాయాలు ఎక్కువ వాడితే మనకి చాలా బెనిఫిట్ అండి, ఇంకా పూర్తిగా ఆర్గానిక్ ఫుడ్ మనం పండించుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఇలాంటివి మీరు ప్రయత్నం చేస్తూ ఉండండి, ఏది వేస్ట్ పోదు. మన ఇంట్లో ఉన్న వాటితోటే మనం అనేక రకాలైనటువంటి పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ తయారు చేసుకోవచ్చండి. ఇలా మనం హెల్దీ తోటలు పెంచుకొని ఆర్గానిక్ అంటే పూర్తిగా ఆర్గానిక్గానే మనం పంటలు పండించుకొని మంచి వెజిటేబుల్స్ తింటూ హెల్దీగా ఉంటూ హెల్దీ టిప్స్ ఫాలో అవుతూ మన ఆరోగ్యం కాపాడుకుందాం, మొక్కలను కూడా ఆరోగ్యంగా ఉంచుకుందాం. మనం చేసే పని చాలా గొప్పదండి, చాలా చాలా గొప్పది. మనం మన హెల్త్నే కాదు పర్యావరణాన్ని కూడా రక్షిస్తున్నాం, మనం చాలా గొప్ప పని చేస్తున్నాం. ఎవ్వరూ డిసప్పాయింట్ కాకండి,
ప్రయత్నం చేయండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. ఇలాంటి టిప్స్ నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవండి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కంటెంట్ ఉంది, బాగుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఓకే అండి, ఈ టిప్స్ మీకు యూజ్ అయ్యాయనుకున్నాను, ఈ టిప్స్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. కొందరికన్నా ఇవి ఉపయోగపడతాయని నా ఆశ అండి. ఓకే అండి, ఇలాగే స్నేహంగా ఉందాం. మరి ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ.